शुक्रिया, खुदा हाफिज। मन नायकुडु नेशनल अध्यक्षुडु नारा चंद्रबाबु नायडु गारिकि ना यొక్క హృదయపూర్వక నమస్కారాలతో ఈ యొక్క సభా మండపం నుంచి మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనైతేనే తెలంగాణలోనైతేనే జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేదానికి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ పునరాలోచనతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, అభిమానుల మీద, శ్రేయోభిలాషుల మీద, అందరి మీద కూడా ఉంది సోదరులారా. అదేవిధంగా ఈరోజు 40 సంవత్సరాలు ముగించుకొని 41 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పుట్టడం అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వచనాలతో యావత్ ప్రపంచంలో తెలుగువాడు తల ఎత్తుకు తిరిగేదానికి అవకాశాలనిచ్చి ఈరోజు ప్రతి ఒక్క స్థానంలో కూడా, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా తెలుగువాడి ఖ్యాతి నలు దిశలా వ్యాపింపజేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి పాదాభి వందనాలు చేస్తూ అండమాన్ నికోబార్ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా సోదరులారా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా మన నాయకుడు యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తూ యువకాలాన్ని ప్రారంభించి ఇప్పటికి 45 రోజులు ముగుస్తున్న 400 రోజులు 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసే ఒక అవకాశాన్ని మనందరికి కల్పించారు. ఆయనకు ఎల్లవేళ మనం అందరం కూడా వెన్నుదన్నుగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉభయ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని సృష్టించాలని, అండమాన్ నికోబార్లో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనాన్ని సృష్టించి మీ అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ రూపాన్ని మేము ఇస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల్లో ఎప్పుడో మనం అనుకున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఉద్భవించి మనకు అండదండలుగా యావ ప్రపంచాన్ని ఒక సృష్టి కల్పనగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిచేదానికి అవకాశాలను కల్పించారు. కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అనేక డెవలప్మెంట్స్ రెండింటిని కూడా మర్చిపోయి ప్రజలు వాళ్ళకు సహకరించలేదు కాబట్టే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అయితేనేమి ఆంధ్ర రాష్ట్రం ప్రపంచానికి ఒక తలమానికంగా నిలవాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, 2024 ఎలక్షన్లో ప్రపంచాన్ని సృష్టించాలని మీ అందరి కార్యకర్తలకి పాదాభివందనాలు చేస్తూ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సోదరులారా. మీరు 2 రాష్ట్రాల్లో ఎప్పుడైతే మనం ప్రపంచాన్ని సృష్టిస్తామో యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మనం ఒక వణుకు పుట్టించేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసించే అవకాశాలు ఒక తెలుగుదేశం పార్టీకి పుష్కలంగా ఉన్నాయి సోదరులారా. ఎందుకంటే మన నాయకుడు అటువంటి విజన్ ఉన్న నాయకుడు, ఈరోజు 2020 విజన్ ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి రూపకల్పన చేశాడు. కానీ మీరే మర్చిపోయారు కనుక తిరిగి మళ్ళీ